మెదక్ చర్చ్ లో ప్రార్థనల కోసం వచ్చే భక్తుల కోసం భారతీయ సిమెంట్స్ యాజమాన్యం సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. యేసుక్రీస్తును దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వేడి పాలు అందిస్తున్నారు. 14 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన చర్చ్లో పాల వితరణ కొనసాగిస్తున్నారు. అంతేగాక ప్రతి చర్చ్లో కేక్ కట్ చేసి భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనే సేవా కార్యక్రమం చేపట్టడం పట్ల సంతోషంగా ఉందని భారతీయ సిమెంట్స్ ప్రతినిధులు వెల్లడించారు. సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ పాల వితరణం చేయడం జరుగుతుంది. మేము ఇది ఇక్కడే కాకుండా ప్రతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి చోట ప్రతి చర్చిలో కేక్ కట్ చేయడము, వారికి శుభాకాంక్షలు తెలియడము, మా టీం అంతా ప్రతి మేజర్ చర్చిలో మేము అన్ని చోట్ల మేము ఈ యొక్క సెలబ్రేషన్లో పాలు పంచుకునేందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ యొక్క పాల వితరణను అందరూ వినియోగించుకోవాలని లక్షలాది భక్తులకు మేము ఇక్కడ పాల వితరణ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక సామాజిక బాధ్యతగా మేము చేయించడం జరుగుతుంది. ఆకాంక్షలు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ మేము గత 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇక్కడ మెదక్ చర్చి దగ్గరనే కాకుండా ఇతర ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, తర్వాత ఇక్కడ విరేంపట్నం, సంగారెడ్డి చర్చిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మొట్టమొదటి ఎందుకంటే సామాజిక బాధ్యతగా మొట్టమొదలు నేను మెదక్కు 2010లో వచ్చినాము. పదిలో వచ్చి ఒకసారి బిషప్ గారిని, ఫాదర్ను కలిసి ఇట్లా మేము పాల వితరణ చేపడతామని చెప్పేస్తే వాళ్ళు చాలా ఆహ్వానించారు. చాలా మంచిదానిగా చేసి ఇక్కడ మేము ఒక ఎవ్రీ ఇయర్ దాదాపుగా ఒక 20,000 మందికి మేము పాల వితరణ జరుపుతున్నాం. ఇంకా దాన్ని అదే లెగసీని కంటిన్యూగా చేసుకొస్తున్నాం.